నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు మోదీ నాయకత్వానికి ఎన్డీఏ ఎంపీల ఆమోద ముద్ర, తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. కేంద్ర మంత్రివర్గంలోకి తెలుగుదేశం, 2 నుంచి 4 పదవులు దక్కొచ్చని అంచనా. నూతన సీఎస్గా పరిశీలనలో నీరబ్ కుమార్ ప్రసాద్ పేరు, నేడు నియామక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. బొత్సకు డబ్బిచ్చినా వదిలీలు కాలేదంటూ ఉపాధ్యాయులు గగ్గోలు, అధికారులతో కలిసి 50 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు. ఈఎఫ్ఈ సెట్ ఫలితాల విడుదలలో జాప్యంతో విద్యార్థుల్లో ఆందోళన, చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన.